మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుతూ నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రవితో పాటు బాలకృష్ణ అభిమానులు టీడీపీ నాయకులు ఆలయం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బాలకృష్ణ అభిమాని మేడ శ్రీనివాసులు మాట్లాడారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ఏ మచ్చలేని చంద్రుడిగా చంద్రబాబు నాయుడు త్వరలోనే బయటకు వస్తారన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఒరిగేదేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు రమేష్ పోతయ్య పెంచల నాయుడు వెంకయ్య రాజారవి రామారావు తదితరులు పాల్గొన్నారు. సో ఇన్ని రోజులు చేశాము. ఈ రోజు వచ్చి ఆంజనేయ స్వామి గుడికాడ మనం ప్రార్థనలు చేసి బాబు గారికి త్వరగా బెయిల్ రావాలని మేము కోరుకున్నాము. ఆంజనేయ స్వామి దయ వల్ల రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ వచ్చి సంతోషపడతాము. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలని మాతో పాటు చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు వచ్చి మేము వైరవన్న ఆచరణలో ఇక్కడొచ్చి పూజలు చేయడం జరిగింది. దానికి ఇక్కడున్న భక్తులు కూడా మాకు సంఘీభావం తెలిపిన దానికి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. వై రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు 14వ రోజు మా నిరసన కలంతో ఇన్ని రోజులు చేశాము. ఈరోజు వచ్చి ఆంజనేయ స్వామి గుడికాడ మనం ప్రార్థనలు చేసి బాబు గారికి త్వరగా బెయిల్ రావాలని మేము కోరుకున్నాము. ఆంజనేయ స్వామి దయ వల్ల రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ వచ్చి సంతోషపడతాము. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలని మాతో పాటు చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు వచ్చి మేము వైరవన్న ఆచరణలో ఇక్కడొచ్చి పూజలు చేయడం జరిగింది. దానికి ఇక్కడున్న భక్తులు కూడా మాకు సంఘీభావం తెలిపిన దానికి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాం. అందరికీ నమస్కారాలండి. నా పేరు మేడా శ్రీనివాసులు, బాలకృష్ణ ఫ్యాన్స్. ఈరోజు ఈ చిల్డ్రన్స్ పార్కు ఆలయ స్వామి దగ్గర మా వైరవన్న ఆధ్వర్యంలో మేము బాలకృష్ణ అభిమానులని మేమందరం వచ్చి పూజ చేయడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజే బెయిల్ రావాల్సింది, కానీ మళ్ళా రేపటికి వాయిదా వేశాడు. నెక్స్ట్ రేపు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మా బాబు గారికి బెయిల్ రావాలని చెప్పి మేమందరం ఆంజనేయ స్వామి గారి ఆంజనేయ స్వామికి పూజ చేయడం జరిగింది. ఆ స్వామి యొక్క కటాక్షంలో మా బాబు గారికి మా అభిమానులకి అందరికీ ఉండాలని చెప్పి అనుకుంటున్నాము. ఈరోజు మా రాష్ట్రంలో కూడా ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు బాబు గారికి బెయిల్ రావాలని. అదేవిధంగా మేమందరం ఈ రోజుకి 16 రోజులైంది. ప్రతి ఒక్కరోజు మేము ఈ యొక్క నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా ముందుకు పోయేదానికి కూడా మేము బాలశాఖ తరఫున మేము రెడీగా ఉండమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.